హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త తరహా రాజకీయాన్ని అయితే ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చారు. ఏంటి అని గనక మనం పరిశీలిస్తే, ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అయినా సరే బాగా ఈ విధంగా ప్రజలకు దగ్గరగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలించిందని ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి, లేదా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. లేదు, నిజంగానే బ్రహ్మాండంగా ఉందనుకోండి, సామాన్యులు సైతం చెప్పుకుంటూ ఉంటారు. ఇక దానికి పబ్లిసిటీ అవసరంలా. మనం గనక గమనించినట్లయితే, మామూలుగా మీకు తెలుసు, టీవీల్లో కానీ బయట మార్కెట్లో ఎక్కడైనా బోర్డులు పెట్టి కానీ పబ్లిసిటీ చేసుకునేది ఎవరికి? సేల్స్ లేకపోతే, వాళ్ళ ప్రోడక్ట్ ప్రజలకు రీచ్ అవ్వకపోతే, ప్రజలు నమ్మకపోతే దాన్ని బలవంతాన రుద్దాలి అని చెప్పేసి ఆ టీవీల్లోనూ ఆ బోర్డుల్లోనూ పెట్టి ఏదో రకంగా ప్రజల దృష్టి ఆకర్షించాలి అని చేసే ప్రయత్నాలు. సో ఇప్పుడు అదే ప్రయత్నంలో అధికార వైసీపీ ఉన్నదా అని చెప్పేసి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పుకొస్తున్నారు? సరే, నేను ప్రజల సంక్షేమం కోసం పరిపాలన తీసుకొచ్చాను, ప్రజా సంక్షేమ పథకాలు అందిచ్చేస్తున్నాను, పేదవాడిని అభివృద్ధి చేయడమే తప్ప పేదవాళ్ళకి పెత్తం తల్లికి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సిద్ధం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అసలు ఆ సిద్ధం అనే కార్యక్రమం దా క్యాప్షన్కి లింక్ ఏంటి? అసలు దేనికి సిద్ధం? యుద్ధానికి సిద్ధమా? దేనికైనా సిద్ధమా? లేకపోతే ఇంక దేనికి సిద్ధం? ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఏం చెప్తున్నాయంటే, దిగిపోవడానికి సిద్ధం, ఓడిపోవడానికి సిద్ధం అని చెప్పేసి వాళ్ళు సరే కొంచెం హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరొక అంశం వచ్చింది. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేయడానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ప్రభావితం చేయగల వాళ్ళు అనమాట. అసలు వాళ్ళు ఏ విషయాల్లో ప్రభావితం చేయగలరు? ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు ఆ బిగ్ బాస్లో చేసే అమ్మాయి సిరి అనుకుంటా, తను ఏం చేస్తుంది, ఇదిగో ఈ పౌడర్ వాడండి, ఈ కాటుకు వాడండి, లేకపోతే ఈ పెన్ను వాడండి. పెన్ను అని చెప్పినా కానీ స్టూడెంట్స్ వినరు, ఎందుకంటే ఇప్పుడు నన్ను పెన్తో మీరు పెద్ద రాశారా పెట్టారా అని చెప్పేసి అంటారు. సో ఇట్లాంటి పౌడర్ ఇవన్నీ అంటే మేకప్కు సంబంధించిన అంశాలు ఆడపిల్లలు వాడుతూ ఉంటారు కాబట్టి, ఒక సోపు, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ క్రీము అట్లాంటి వాటికి ఓకే. సరే, ఫెయిర్ అండ్ లవ్లీ అంటే పెద్ద కంపెనీ, వాళ్ళు కూడా తీసుకోరు. సరే, ఏదైనా లోకల్ బ్రాండెడ్కి సంబంధించి, సరే ఏదైనా కానీ వాళ్ళకి తగ్గ వాటివి, ఇలా ఈ డ్రెస్ వాడండానో ఈ కంపెనీ వాడండానో చెప్పుకుంటారు. అది అంతవరకు పరిమితం. కానీ ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ గురించే వాళ్ళు చెబుతున్నారు అంటే వాళ్ళకి ప్యాకేజీలు అంది ఉంటాయి అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ ద్వారా చేయించుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు చేశారు? కొన్ని డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు, వాళ్ళు స్వతహాగా చేస్తున్నారా? ఇప్పుడు ఆ సిరి అనే అమ్మాయి కావచ్చు, ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు కూడా చేసినట్టున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అభివృద్ధి అంటే పేదలను కూడా పైకి తీసుకురావడం. పేదలను పైకి తీసుకురావడం అంటే ఏంటి? అసలు పథకాల రూపంలో డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు అభివృద్ధి చెందారు అంటే కరెక్టా? ఏది కరెక్ట్? పోనీ నిజంగానే పేదవాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తున్నట్లయితే, ఏదైతే అన్నా క్యాంటీన్ అని గత ప్రభుత్వం తీసుకొచ్చిందో 5 రూపాయలకే భోజనం, మరి ఆ 5 రూపాయలకి భోజనం వలన ఎవరికైనా నష్టం కలుగుతుందా? ఎందుకు నష్టం కలుగుద్ది? ఆ 5 రూపాయలకు దొరికే భోజనాన్ని కూడా ఎందుకు ఎత్తివేయాలి? శుభ్రంగా ఎవరైతే వాళ్ళు ఎవరు తినడం, ఎవరో వాళ్ళు తింటారు కదా, నిజంగానే ఎవరు తినకుండా ఆ క్యాంటీన్లో భోజనం అంతా అలాగే మిగిలిపోతుంటే వేస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ ఊరిలో వాళ్ళే తినవలసిన అవసరం లేదు, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళేవారు అక్కడ అనుకోకుండా హోటల్ అందుబాటులో లేకపోవచ్చు, అట్లాంటి చోట వాళ్ళకి పెట్టచ్చు కదా, అది పేదవాడి కడుపు కొట్టినట్లేగా. మరి అటువంటప్పుడు పేదవాడి కోసం ఈ ప్రభుత్వం ఉంది అని ఎలా చెప్తారు? ఉన్న అన్నా క్యాంటీన్లను తీసేస్తారా? పోనీ కూడు అది పోయింది. ఏదైతే గూడు ఉంది కదా, జగనన్న ఇళ్ళు అని చెప్పేసి అన్నారు. ఈ 5 సంవత్సరాల వ్యవధిలో ఎన్ని వేల ఇళ్ళు కంప్లీట్ చేశారు? 30 లక్షలని చెప్పుకున్నారు లెక్కకి. కానీ ఆ పట్టాలు మాత్రం చూపిస్తున్నారు, ఇంతమందికి పట్టాలు ఇచ్చామంటున్నారు. ఆ పట్టాలు ఇస్తే వాళ్ళు ఇంటద్దెలు తగ్గించేస్తారా? వాళ్ళకి ఇంటి అద్దెలు తీసుకోరా ఓనర్లు? ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు అద్దెకి, ఆ అద్దెలు తీసుకోరా వాళ్ళు? ఆ పట్టాను పట్టుకుంటే సరిపోతుందా? మరి ఇల్లు ఎందుకని నిర్మించలేకపోతున్నారు? అంతెందుకు టిట్కో ఇల్లు నిర్మించారు కదా గత ప్రభుత్వం వాళ్ళు. సరే, ఆ మెరుగులో, తుది మెరుగులో ఏవో లాస్ట్ 5% 10% బకాయిలు, పెండింగ్ ఉన్న ఆ వర్క్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసి ప్రభుత్వం రాగానే వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోయేదిగా. ఎందుకని దానికి ఇంత జాప్యం చేసి ఓ 3 సంవత్సరాల ప్రభుత్వం గడిచిన తర్వాత మళ్ళీ అది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన రంగులు వేసేసుకొని ఏ విధంగా కేటాయిస్తారు? సరే, అది ప్రభుత్వం కదా, ప్రభుత్వం పెట్టినప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రంగులు వేసుకుంటూ వేసుకున్నారు.
ఈ రంగులేసే కార్యక్రమం ముందుగానే ప్రభుత్వంలో అధికారం రాగానే ఆ పని చేసేసి ఉంటే, ఆ లబ్ధిదారులకు ఇచ్చి కేటాయించేసి ఉంటే, సరే అసలైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కేటాయించారు, ఇంకెంతమంది మిగిలేరు, ఆ లెక్క క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ జగనన్న ఇల్లు పథకం ఏదో స్కీమ్ పెట్టుకున్నారు కదా, అది కేటాయించవచ్చు కదా, అది అక్కడ అలాగే వదిలేశారు, వీటిని మరలా ఇక్కడ కేటాయింపు అంటారు. ఈ విధంగా ప్రజల సొమ్ము అది, ప్రభుత్వంలో ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్సులు అవి. వాటిని ఈ విధంగా వృధా చేస్తే మరలా పేదల ప్రభుత్వాన్ని ఎలా చెప్తూ ఉంటారు? దానికి వీళ్ళందరు రికమెండేషన్ లాగా వచ్చేసి అదిగో జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం వస్తున్నాం, అన్నా క్యాంటీన్లు తీసేసి నోటికాడ కూడు లేదు, సరే ఇప్పుడు నిత్యావసర సరుకులు ఏమైనా అందుబాటులో ఉన్నాయా అంటే చూస్తే తెలుసు కదా, ఆయిల్ కానీ పప్పు కానీ ఏదైనా తీసుకోండి, బియ్యం కానీ, ఏ విధంగా ధరలు పెరిగిపోయాయి. మరి ప్రభుత్వం నియంత్రించవలసిన బాధ్యత లేదా? పేదవాడు ఏ విధంగా తింటాడు? అదేమిటి అంటే రేషన్ ఇంటికి పంపించేస్తానంటారు, మీరిచ్చే 5 కేజీలు ఆ నెల మొత్తం సరిపోతాయా? సరిపోవు కదా. పోనీ సరైన ఉపాధి ఏమైనా ఉన్నదా? అటు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, రియల్ ఎస్టేట్లో చేసుకునే లేదా భవన నిర్మాణ కార్మికులు, రియల్ ఎస్టేట్ బాగుంటే భవన నిర్మాణ కార్మికులు బాగుంటుంది, ఈ రెండు దగ్గర ఇసుక పాలసీ, దానికి అనుబంధంగా ఉండే మరికొన్ని ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ పెయింటర్స్ కావచ్చు, గ్రానైట్ వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సెక్టారు దానికి ముడిపడే ఉంటుంది కదా భవన నిర్మాణ కార్మికులకి. మరి వారందరూ రోజువారీ కూలీ చేసుకునే పనులే కదా, ఆ కూలి పని చేసుకునే వాళ్ళకి రోజువారీ వచ్చే డబ్బులతో ఇక్కడ నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయి ఉంటే వాళ్ళు ఏ విధంగా పొట్ట గడుపుతుంటారు? మరి ఇవన్నీ పేదల కోసం చేయరా? అదేమిటంటే పేదల ప్రభుత్వాన్ని ఏ విధంగా చెప్తారు అని అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి ఇదిగో పేదలకి డెవలప్మెంట్ అంటే పేదలకి డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేయటమే, బిల్డింగ్లు కడితే కాదు అని చెప్పేసి అంటే, ఇది కాదు డెవలప్మెంట్ అంటే. ప్రతి ఇంట్లో తలసరి ఆదాయం పెరగాలి. తలసరి ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది? చదువుకోవటం, అదేవిధంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం, చదువు లేని వారు ఉంటే వాళ్ళకి ఏదో ఒక రూపాన ఏదో ఒక కంపెనీలో అన్స్కిల్డ్ ప్రొఫెషన్స్ కూడా ఉంటాయి కదా, ఆ అన్స్కిల్డ్ వాటిల్లో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి, ఇలా ఇవ్వాలి. కానీ ఆ తలసరి ఆదాయం పెంచే మార్గం ఏంటి? దానికి మనం పరిశ్రమలు తీసుకురావాలా, పెట్టుబడిదారులను తీసుకురావాలా, ఏ విధంగా పెంపొందించాలి, వాళ్ళకి ఉపాధి ఎలా లభించాలి, ఇవన్నీ చేయాలి. కానీ అదేమీ చేయకుండా డైరెక్ట్గా అకౌంట్లో వేస్తున్నాను బ్రహ్మాండంగా పేదల ప్రభుత్వం అని చెప్తే అది ఎంతవరకు సమంజసం? పైగా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు, ఇది ఒక విచిత్రం. ఇప్పటివరకు రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరూ చెప్పాల, ఇక్కడ రాజకీయ నాయకుడు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఒకడి గురించి ఒకరికి చెప్పుకుంటారు, అదంతా రాజకీయ నాయకులే. కానీ అసలు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం తెలుసు, రాజకీయాలకు ఏం నాలెడ్జ్ ఉంది, అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ విధంగా తెలుసు వాళ్ళకి, ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, ఎంతమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిలో పేదవారు ఉన్నారు, ఎంతమంది అగ్రవర్ణాలలో పేదవారు ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, మరి వీటిపైన ఏం అవగాహన లేకుండా సింపుల్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగుంటే బాగుందని చెప్పండి, తప్పని అనట్లేదు. కానీ వాళ్ళు చెబితేనే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పేసి ఏ విధంగా భావిస్తూ ఉంటారు అని చెప్పేసి విమర్శకుల నుంచి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే సరిపోతుంది, ఆయన పార్టీ కాబట్టి ఆయన కాబట్టి ఇంకెవరు చెప్తారు, ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ కూడా అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిస్తే నిజంగా ప్రజలు మెచ్చితే అది, సో మెచ్చుకుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్యాలెస్లో పరిమితం అయిపోయారని చెప్పేసి లేదా పరదాలు చాటును ఉంటున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగానే దానికి బలం చేకూర్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఏదైతే వరద బాధితులను పరామర్శించడానికి ఆ పంటలను పరిశీలించడానికి కూడా వెళ్ళారు, ఆ పంటల దగ్గర కూడా ఒక స్టేజ్ని నిర్మించుకొని ఆ మొక్కలు తడిసిన మొక్కల్ని తడిసిన ధాన్యాన్ని ఆ రైతు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉంటే అక్కడ తీసుకొచ్చి చూపిస్తున్నారు. అసలు సాధారణంగా ఏ నాయకుడైనా సరే వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఆ పొలంలోకి దిగి ఆ మొక్కలను పట్టుకుని ఆ ధాన్యాన్ని పట్టుకుని ఏ విధంగా ఉంది అని పరిశీలిస్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా స్టేజీలు నిర్మించి చేసుకుంటున్నారు అంటే సరే ప్రజలకు దగ్గరగా ఉంటున్నారా దూరంగా ఉంటున్నారా అనేది ప్రజలకు తేటతెల్లమైపోతూ ఉంది. సో ఇక్కడ ఇదొక వింత ప్రచారం లాగా అయితే మాత్రం అనిపిస్తూ ఉన్నది. సరే ఎవరిష్టం వాళ్ళది, ఎన్నికల ప్రణాళిక అన్న తర్వాత అనేక రకాలైన వ్యూహాలు రచిస్తూ ఉంటారు కాబట్టి, సో ఆ వ్యూహాల్లో భాగంగానే ఇన్ఫ్లుయెన్సర్తో కూడా చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతతోనే ఉంటారా, ఇక ముందు ముందు ఇంకా బాగా చేస్తారా ఏంటి తెలియాలి అంటే ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే కార్యక్రమం మరలా దానికి ఒక రకమైన వింత ప్రచారం అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.
ఉంటాయి.